कांग्रेस पार्टी अभ्यर्थुल एंपिक पै कसरत वेगंगा जरुगुतुंदी नेटी नुंची 3 रोजुल पाटु स्क्रीनिंग कमिटी समावेशालु जरगनुन्नायि त्वरलो कांग्रेस मोदटि जाबिता विडुदल चेसे अवकाशं उंदनि पार्टी वर्गालु चेप्तुन्नायि स्क्रीनिंग कमिटीकि सील्ड कवर्लो अभ्यर्थुल पेर्ल जाबिता इव्वनुंदि స్క్రీనింగ్ కమిటీ 3 రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండి జాబితాను పరిశీలించనుంది ఆశావాహులు గతంలో ఏఏ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు ఎన్నిసార్లు విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీలో ఎంత కాలం నుండి పని చేస్తున్నారు వంటి అంశాలను పరిశీలించనుంది అధిష్టానం తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు ఎవరు ఎక్కడి నుంచి రేస్ లో ఉన్నారు ఎలక్షన్ కమిటీ ఇవాల స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చే సీల్డ్ కవర్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి శర్మిల హస్తం చింతకు చేరే నిర్ణయాన్ని సీనియర్లు వ్యతిరేకిస్తున్నారా కాంగ్రెస్ లో ఎందుకు ఈ లుకలుకలు రేణుక వ్యాఖ్యలు దేనికి సంకేతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేది త్వరలో తెలిపోనుంది బలమైన నాయకుడు అనుకున్న వారి పేర్ల దగ్గర టిక్ పెట్టి జాబితాను సీల్డ్ కవర్ లో ఇవాల స్క్రీనింగ్ కమిటీకి ఇవ్వనుంది పిఈసి ఈ ఉదయం స్క్రీనింగ్ కమిటీ ఎలక్షన్ కమిటీ సభ్యులతో భేటీ కానుంది ఆశావహులు గతంలో ఏఏ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు ఎన్నిసార్లు విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు వంటి అంశాలను పరిశీలించనుంది అధిష్టానం ఇదిలా ఉంటే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారంపై సీనియర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీంట్లో ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు అభ్యంతరాలు తెలుపుతున్నారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఓ అడుగు ముందుకేసి ఘాటు వ్యాఖ్యలే చేశారు షర్మిలనే ఉందా ఇంకెవరైనా వచ్చేవాళ్లు ఉన్నారా అంటూ సెటర్లు వేశారు పాలేరు నుంచి సీటు అడగడానికి జీఎస్టీ లేదు కదా అంటూ ఆమె ఫైర్ అయ్యారు పాలేరులో పోటీ చేస్తాను నేను అడగడానికి జీఎస్టీ లేదు ఎవరైనా ఏదైనా అడగొచ్చు అర్హత ఉండాలి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏమి చెప్పలేదే విన్నారు అంతే కదా నిర్ణయం చెప్పారా కాదు కదా సమీకరణాల వ్యవహారం చాలా సీరియస్ గానే ఉంటుంది పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల బరిలో ఉంటారనే విషయంపై రేణుకా చౌదరి కాస్త ఘాటు విమర్శలే చేశారు షర్మిలకు సోనియా రాహుల్ గాంధీ ఏం చెప్పారు అనేది తెలియదు అన్నారు ఖమ్మం కాంగ్రెస్ రాజకీయాల్లోకి తుమ్మల కూడా చేరడంతో ఇప్పుడు కొత్త ఏకలవ్య కూడా తోడయ్యారు పాలేరు బరిలో తుమ్మల దాదాపు ఖరారైనట్లే అయితే పాలేరు బరిలో షర్మిల ఉండడం రేణుకా చౌదరికి ఇష్టం లేదా లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది అధిష్టానం కూడా షర్మిలకు పాలేరు మీద క్లారిటీ ఇవ్వలేదా అనే టాక్ కూడా ఉంది